వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలాలైన మారుపాక, అనుపురం, రుద్రవరం గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మొక్కలు నాటారు. ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి తెలంగాణ ఆవిష్కరణలో తన వంతు పాత్ర పోషించాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో చెట్లను పెంపొందించాలని, ఈరోజు మారుపాక హై స్కూల్లో ఏర్పడేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనమని కోరినటువంటి సందర్భంలో రావడం జరిగింది. ప్రధానంగా మన చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నప్పుడు కూడా చెట్లను పెంపొందించుకోవాలి, చెట్లను సంరక్షించుకోవాలి. గతంలో చరిత్రలో అశోకుడు చెట్లు నాటెను అనేటువంటిది కూడా మనం చదువుకోవడం జరిగింది. అంటే దాని ప్రాధాన్యత కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ మనకు అందించేటువంటి ఒక ప్రాణవాయువును అందించేటువంటి అడవులు చెట్లు ఉండాలని చెప్పినటువంటి ఒక లక్ష్యం. చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిదని చెప్పేటువంటి కార్యక్రమం అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చరిత్ర సాహసోత్పేత నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ గతంలో 2008లో రైతులకు వన్ టైం సెటిల్మెంట్ రుణమాఫీ చేసిన పాస్ పుస్తకం విడుదలైనట్టు మళ్ళీ ఎప్పుడు కాలే. గత 10 సంవత్సరాలు పావులా 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 ఇస్తే అది మిత్తిగా పోయింది తప్ప రైతు పాస్ పుస్తకం విడుదల కాలే, కొత్తగా రుణం పొందలే. ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 1 లక్ష రూపాయలు మొన్న 18 తారీఖు ఇచ్చిన ఈ నెలాఖరు లోపల 1 రూపాయి నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్న వారికి మన 18 నాడు మాఫీ చేయించినాం. రేవంత్ రెడ్డి గారు సర్కార్, గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గట్టి విక్రమార్క గారు, మంత్రిమండలి అందరి సహకారంతో ఈ నెల 31 లోపల 1 లక్ష